ఇసుక కొరతకు నిరసనగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. సబ్ కలెక్టర్ కార్యాలయం చిత్తూరు బస్టాండ్ దగ్గర జరిపిన నిరసన ప్రదర్శనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు గెలబెట్టాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో బంగనపల్లి, తిరుపతి, చిత్తూరు డివిజన్లలో పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద, రెవెన్యూ డివిజన్ల వద్ద ఆందోళన బాట పడ్డాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో నిరసన దీక్షణ అనేది చేపట్టారు. తిరుపతిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర కావాలి ఇసుక, పోవాలి ఇసుక మాఫియా అంటూ కూడా ఒక పెద్ద నినాదాన్ని తీసుకుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఈ ధర్నాలో ముఖ్యంగా పోలిట్ బ్యూరో సభ్యులు గల్లారణ్ కుమార్తో పాటు నగర ఇన్ఛార్జ్ భానుప్రకాష్తో పాటు చంద్రగిరి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పులివర్తి నాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ఇసుక కొరత మీద ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద మనం కూడా పోలిట్ బ్యూరో సభ్యురాలుగా ఉన్నటువంటి గల్లారణ్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. మేడం, అసలే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఇసుక మీద పూర్తి స్థాయిలో ఇసుక మాఫియా మీద ఉక్కుపాదం అణచివేస్తాం, అందులో భాగంగానే ఇటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పి చెప్తుంది. సో మీరేమో ఆందోళన బాట పెట్టారు, ఎందుకలాగా? అంటే ఈరోజు అందరూ కూడా 10,000 మంది కార్మికులు అయితేనేమి, ఇసుక వ్యాపారస్తులు అందరూ కూడా రోడ్డున పడ్డారు. ఇసుక లేకుండా ప్రాజెక్టులు అవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి కట్టడాలన్నీ, ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి. హౌసెస్ కట్టుకునే వాళ్ళ బడ్జెట్లన్నీ కూడా తారుమారైనాయి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఆన్లైన్లో పెట్టి ఒకే చోట పెట్టి మరి అందరినీ తీసుకోవాలనడం అనేది చాలా భావ్యం కాదు. నేను విన్న ప్రకారం ఈ 14 రీచ్లు కూడా ఒకరే తీసుకుని బినామీ పేర్లతో చేయడం అనేది చాలా దారుణం. జనాలకు దగ్గరగా ఉండి జనాలకు కావాల్సింది పూర్ పీపుల్కి అంతా చిన్న చిన్న ఇళ్ళు కట్టుకోవడానికి దానికి కావాలా, దాన్ని కూడా ఇసుక లేకుండా చేయడం అనేది చాలా దారుణం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు అన్ని రెవెన్యూ డివిజన్లలో కూడాను మరి అందరూ కూడా వచ్చి నిరసన తెలపడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి అయినా ప్రభుత్వం అర్థం చేసుకొని ఏం జరుగుతూ ఉంది ఏంటి అని చెప్పేసి కళ్ళు తెరిచి చూసి ఈ ఇసుకను పేదవాళ్ళందరికీ కూడా అందే విధంగా చేయాలి. ఎందుకంటే ఇది మరి ఒకరి అధీనంలో లేకుండాను ఎంఆర్ఓల మరి పరిధిలో పెట్టి ఆయా డివిజన్లలో వాళ్ళ పరిధులలో పెట్టి వాళ్ళ పర్మిషన్తో ఎక్కడికక్కడ ఇసుక తీసుకునేటటువంటి విధానం మళ్ళీ తీసుకురావాలని చెప్పనేసి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, అంటే నగర ఇన్ఛార్జ్ భానుప్రకాష్ గారు ఉన్నారు, మీరు చెప్పండి అసలు పూర్తి స్థాయిలో ఇసుక సంబంధించి చాలా తక్కువ రేట్లకి గత ప్రభుత్వం ఏదైతే ఉచిత విధానాన్ని అమలు చేసిందో అయితే దాంట్లో అక్రమాలు జరిగాయి, కానీ కొద్దిగా రేట్లు పెట్టి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం, సో ప్రజలకు చేరువకు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, మీరెందుకు ఆందోళన పడిపోయారు? ఇవాళ మన రాష్ట్ర హిస్టరీలో ఇసుక పాలసీ మీద ఎంత భయంకరమైన ఫెయిల్యూర్ ఎప్పుడు చూడలేమని, అంటే ఒక కన్సిస్టెంట్ పాలసీ లేదు. ఫస్ట్ అధికారం రాగానే పూర్తిగా ఇసుకని బ్యాన్ చేశారు, అంటే భవన నిర్మాణ కార్మికులు కానీ దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు ఒక నెల 15 రోజులు. అంటే వీళ్ళ పాలసీ డిసిషన్ తీసుకోవడానికి ఒక పాలసీని మొత్తం కూడా, అంటే ఒక ఇండస్ట్రీని మొత్తం కూడా స్టాప్ చేయడం అనేది ఎప్పుడు మన కనివిరి ఎరగం. అసలు ఒక ఇండస్ట్రీ ఆపడం అనేది ఎరగం. వీళ్ళు చేశారు అంటే ఈ ఘనకార్యం వెళ్ళది. ఇవాళ ఇసుక దరిదాపుల్లో 10,000 పోవాల్సిన ఇసుక 40,000, 50,000, 60,000 కూడా పోతూ ఉంది. ఎక్కడికి పోతుంది ఇసుక అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి పోతూ ఉంది. అంటే లోకల్గా మన అవసరాలని పక్కన పెట్టి బయట రాష్ట్రాలకి మాఫియా లాగా సప్లై చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది రాను కూడా ఇక్కడ మన ఎకానమీ కూడా కుదేలు పడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే లోకల్ ఎకానమీలో కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ట్యాక్స్ రెవెన్యూ కానీ ఇక్కడ జీవనాధారం కానీ అంత ఇంపార్టెంట్. ఇలా 30 లక్షల పైచీలుక ఇక్కడ దీని మీద బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా మీరు మరుగున పడిపోయారు. ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. వాళ్ళకి తక్షణమే ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయారు కాబట్టి వాళ్ళకి తక్షణమే వాళ్ళకి బ్రతి కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది వాళ్ళ హక్కు, మీరేం వాళ్ళకేమి ఇదివ్వట్లే, వాళ్ళ హక్కుల్ని మీరు కాలరాస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఈ పద్ధతిని మార్చుకోవాలి. ప్రజల పక్షాన పోరాడడానికి మీకు అధికారం ఇచ్చారు, కానీ వాళ్ళ హక్కుల్ని కాలరాజేయడానికి మీకు అధికారం ఇవ్వలేదని మేము మరోసారి గుర్తు చేస్తున్నాం. మేము ఇవాళ ఒకరోజు ధర్నా సంపూర్ణంగా సక్సెస్ అయింది. రాష్ట్రం మొత్తం మీద బాగా అంటే బాగా ప్రతి చోట కూడా వాలంటరీగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ నిరసన తెలుపుతున్నారు.
దీన్ని బట్టి వాళ్ళ విధానం ఎంత తప్పుడు మార్గంలో పోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఇది ఇటు పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లారన్ కుమార్ కావచ్చు, నగర్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి భానుప్రకాష్ కావచ్చు, పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఇసుక విధానం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకతను కనబడుతుందని. దాదాపు 40,000 మందికి పైగా కార్యకర్తలు ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఉపాధి లేకుండా కూడా తీవ్రంగా నష్టపోయారని చెప్పి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏదైతే పనులు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి కార్మికులందరికీ వృత్తి ఇవ్వాలి, వృత్తి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోనే ఇసుక రీచ్లన్నీ కూడా ఒక వ్యక్తికే బినామీ పేర్లతో కేటాయించుకోవడం జరిగింది అని, అది కూడా అధికార పార్టీలకు సంబంధించినటువంటి నేతల కనుసరణలోనే ఈ వ్యాపారాలన్నీ కూడా కొనసాగుతుందని. ఇక్కడ నుంచి సరిహద్దుల్లో ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటకకి ఇసుకను తరలిస్తున్నారు, కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఇసుక తీసుకురాకపోవడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ దీక్షలు అనేది కొనసాగుతున్నాయని చెప్పారు. కెమెరా పర్సన్ సంజయ్ కార్తిక్, ఎన్టీవీ తిరుపతి.